श्री लोकेश बाबू गारी पैना कोंतमंदी पत्रिकाधिपतुल पैना सीपीए रामकृष्ण गारी पैना इष्टम वच्चिनट्लु बंडबूतुलु तिट्टडमे काकुंडा भविष्यत्तुलो लोकेश बाबू गारिकि हानि तलपेडतामने ఒక హెచ్చరిక చేశాడు. ఆ హెచ్చరికలోనే ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనుకొని ఉంటే మొద్దుసీనుకు ఒక మాట చెప్పి ఉంటే నీ ఇంటికి వచ్చి నిన్ను చంపేవాడు చంద్రబాబు నాయుడు అని మా నాయకుడిని సదరు చంద్రశేఖర్ రెడ్డి హెచ్చరించడం జరిగింది. అంటే పరిటాల రవీంద్ర హత్య కేసులో రాజశేఖర్ రెడ్డి పాత్ర జగన్మోహన్ రెడ్డి పాత్ర ఉందని మేము ఆ రోజు నుంచి పదే పదే చెప్తున్న మాటని చంద్రశేఖర్ రెడ్డి నిజమని నిరూపించాడు. ఆ అదే నేపథ్యంలో తరువాత కాలంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి అనరాని మాటలు మా నాయకులను అనడంతో పాటు తీవ్రమైన పజిదాలంతో చేసిన హెచ్చరిక చట్టరీత్యా నేరం. కానీ మేము ఇచ్చిన ఫిర్యాదు పైన ఇప్పటిదాకా కేసు నమోదు కాలేదు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ గారి దృష్టికి తీసుకొచ్చాం. వ్యవస్థ ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయలేదు. అధికార పార్టీ కోసమో కొంతమంది నాయకుల కోసమో పనిచేసినప్పుడు ఆ వ్యవస్థ మీదే ప్రజల్లో నమ్మకం సన్నగిల్లే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అందరినీ నిష్పక్షపాతంగా చూసుకోమని పక్షపాతం లేకోకుండా అందరికీ సమన్యాయం చేయమని మేము ఈరోజు ఎస్పీ గారికి చెప్పాం. ఆయన కూడా వ్యవస్థలో ఎక్కడైనా లోటుపాట్లు ఉంటే మేము అవన్నీ సరిచేసి తప్పకుండా అందరికీ న్యాయం చేయడానికే మేము ఉన్నాం. అందరికీ సమన్యాయం చేస్తాం. ఈ వ్యవస్థ ప్రజలను కాపాడడానికి ఉంది అనే భరోసా మాకు ఇచ్చారు. చాలా సంతోషం. ఎందుకంటే మేము ఎప్పుడూ కూడా ఈ విషయాలపైన ఎస్పీ గారిని కలవలేదు. ఈరోజు వచ్చాం ఎందుకంటే అక్కడ పని జరగలేదు కాబట్టి. పదే పదే ఇస్తున్నా స్పందన లేదు కాబట్టి ఈరోజు ఎస్పీ గారిని దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆయన కూడా హామీ ఇచ్చారు, చర్యలు తీసుకుంటామని చెప్పారు. మేము వైసీపీ నాయకులకు ఒకటే అడుగుతా ఉన్నాం, ఇదంతా మీరు సమర్థిస్తారా? ఆ చంద్రశేఖర్ రెడ్డి వాడిన భాష బాగలేదంట, భావం అదేనంట. తోపుదిత్తి ప్రకాష్ రెడ్డి చెప్తాడు అంటే ఇది సమర్థిస్తున్నావా నువ్వు? లోకేష్ బాబుని హతమారుస్తామనే హెచ్చరికను వాళ్ళ సోదరుడు సమర్థిస్తాడని మేము అడుగుతా ఉన్నాం. అంటే ఇట్లాంటి భాష మాట్లాడుతూ ఇట్లాంటి హెచ్చరికలు చేస్తూ ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థులను భయపెట్టి బెదిరించి రెచ్చగొట్టి రాజకీయ పబ్బం కలుపుకోవాలనుకోవడం ఎంతవరకు సమంజసమే? ఇది ప్రజాస్వామ్యానికి ప్రమాదం కాదా? ఇది వైసీపీ నాయకులు నాయకత్వం కూడా ఇట్లాంటి వ్యక్తుల పట్ల ఇట్లాంటి నాయకుల పట్ల ఇట్లా విచ్చలవిడిగా మాట్లాడి సమాజంలో రాజకీయ నాయకులంటేనే ప్రజలకు ఒక అసహ్య భావం ఏర్పడే విధంగా వ్యవహరిస్తున్న వారి పట్ల కఠినంగా ఉండాలా? కాబట్టి మేము ఈరోజు ఎస్పీ గారికి ఇచ్చిన ఫిర్యాదులో కూడా ఈ అంశాలన్నీ కూడా పొందుపరిచాం. అట్లాగే నేను వైసీపీ నాయకులు కూడా ఇట్లాంటి ధోరణితో మీరు ముందుకు పోతే మీకు అయిపోయింది, మీ పొద్దు కుంగిపోతా ఉంది, 3.5 సంవత్సరాలు అయిపోయింది. రేపొద్దున పొడిచే పొద్దు మాది, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ రోజు మీ పరిస్థితి ఎట్లా ఉంటుంది? మీరు స్వేచ్ఛగా తిరగగలరా? చంద్రబాబు నాయుడు గారు తిరగనిస్తే కూడా కార్యకర్తలు తిరగనిచ్చే పరిస్థితి ఉంటుంది. ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యంలో ఇవన్నీ కరెక్ట్ కాదు, సరైన విధానాలు కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రజల మన్నలు పొందదానికో ప్రజల అభిమానం పొందడానికో మీరు కార్యక్రమాలు చేయండి, మీరు పనులు చేయండి తప్ప ప్రత్యర్థులను భయపెట్టి తెలుగుదేశం పార్టీని బెదరగొట్టి మేము ఈ జిల్లాలో రాజకీయం చేస్తామనుకుంటే అది మీ జన్మలో కుదరదు, అది సాధ్యం కాదు. ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీకి వచ్చినన్ని కష్టాలు, జరిగినంత నష్టం ఎక్కడ ఎవరికి జరిగి ఉండదు. అయినా నిలబడింది, కలబడింది, 2014లో గెలిచింది, అధికారంలోకి వచ్చింది, మళ్ళా 24లోనో 23లోనో ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అధికారంలోకి వచ్చే పార్టీ తెలుగుదేశం పార్టీ. చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు, ఆ రోజు మీ పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేసుకోమని కూడా నేను వైసీపీ నాయకులను హెచ్చరిస్తా ఉన్నాను.